హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్షి ట్రేడర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అడ్వైట్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీ గురించి అయితే చూస్తున్నాం. సో ఆల్రెడీ ఈ కంపెనీ పాస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. సో ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది చూద్దాం. సో ఈ కంపెనీకి రీసెంట్గా అంటే ఎస్టర్డే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత SECI సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండర్లో మినిస్ట్రీస్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కింద SIGHT అంటే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్స్మిషన్ స్కీమ్లో వీళ్ళకి ట్రంచ్ 1 సెగ్మెంట్ కింద 100 MW పర్ యానమ్ కెపాసిటీ ఉండే గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ఎలక్ట్రోలైజర్ సప్లై చేయడానికి కాంట్రాక్ట్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే, సో ఫర్ సెట్టింగ్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ఫర్ ఎలక్ట్రోలైజర్స్ ఇన్ ఇండియా ఆన్ సైట్ స్కీమ్ ట్రంచ్ 1. సో దిస్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ పాజిటివ్ ఫర్ ద కంపెనీ. సో రీసెంట్గానే ఈ కంపెనీ వాళ్ళు గుజరాత్ గవర్నమెంట్తో MOU అయితే సైన్ చేశారు. అది మీ అందరికీ నేను అప్డేట్ కూడా చేశాను. ఇప్పుడు ఏదైతే వాళ్ళు స్టెప్స్ ఫార్వర్డ్ అంటే స్టెప్స్ ఏవైతే ముందరికి స్టార్ట్ చేశారో ఆ స్టెప్స్లో వాక్ చేయడం అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. కమింగ్ డేస్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ది గుడ్ గ్రోత్. సో మార్జిన్లో ఎక్స్పాన్షన్ ఉంటుంది, సో అండ్ నెంబర్స్లో కూడా ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది. సో ఆ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ని దృష్టిలో ఉంచుకొని స్టాక్ రీసెంట్గానే మనకి 60-100% రిటర్న్స్. మీరు ఇక్కడ చూడండి, లాస్ట్ 6 మంత్స్ కనుక తీసుకుంటే 184% రిటర్న్స్ని ఈ కంపెనీ డెలివర్ చేయడం అయితే జరుగుతుంది. సో రీసెంట్ టుడే కూడా మనకి 10% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయింది, బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెల్లింగ్ అనేది రావడం జరిగింది ఈ కంపెనీ ఈ స్టాక్లో. బట్ బయాన్ డీప్ స్ట్రాటజీలో ఈ స్టాక్ని అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ ఇన్ ఫ్యూచర్. సో ఎప్పుడైతే పడుతుందో అప్పుడు కొనడం అనమాట. బయాన్ డిప్ అంటే హైలో ఉన్నప్పుడు కొనడం కాదు. సో ఏ రోజు అయితే సెల్లింగ్ ప్రెజర్ వస్తుందో మార్కెట్లో, ప్యానిక్లో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళు సెల్ చేస్తారు. సో వాళ్ళు సెల్ చేసినప్పుడు సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ వల్ల స్టాక్ పడుతుంది. సో కిందకి వచ్చినప్పుడు, సో ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అని మీకు అనిపిస్తుందో ఆ లెవెల్స్లో మీరు స్టాక్ని కనుక బై చేస్తే, సో కమింగ్ నెక్స్ట్ అది గ్రీన్గా వచ్చిన రెడ్లోకి ఆ రోజుకి ఆ రోజు కన్వర్ట్ అయినా యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ ఆన్ ద అమౌంట్ విచ్ యూ ఇన్వెస్టెడ్. అండ్ హైడ్రోజన్కి రిలేటెడ్గా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ రీసెంట్గా వచ్చాయో గుజరాత్ వైబ్రెంట్లో మీకు ఐడియా ఉంది. సో నియర్లీ 1,40,000-50,000 crores అనేటివి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ హైడ్రోజన్ జనరేషన్లో ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ కోసం మనకి ఈ ఎలక్ట్రోలైజర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ కంపెనీ వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ అనమాట. ఇది ఒక్కటే చేస్తుందని నేను చెప్పట్లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్ విచ్ కెన్ హ్యావ్ గుడ్ బెనిఫిట్ ఆన్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.